గతంలో మేము భారత్ జోడో యాత్రలో నేను చెప్పిన ఏందంటే గతంలో జోగినిలకు కొంత బడ్జెట్ కేటాయించి బయటికి తీసుకొచ్చారు సార్ 2005 నుంచి ఇప్పటివరకు ఒక రూపాయి ఇక్కడ ఇవ్వడం లేదు మేము బయటికి రావాలంటే మాకు స్పెషల్ బడ్జెట్ ఉండాలి కమిషన్ లో ఉన్న రిపోర్ట్లు బయటికి తీసుకురావాలి మా మహిళలందరూ కూడా పారిశ్రామిక వేతలుగా చిన్న మినీ పరిశ్రమలు పెట్టడానికి మీరు సహకరించాలని ఒక జోగినిలే కాదు ఎనకబడ్డ సమగ్ర సర్వేలో 3 లక్షల మహిళలు మిగిలి ఉన్నారు ఆ 3 లక్షల మీద కాన్సంట్రేషన్ చేస్తే నిజంగా మేము జీవితాంతం రుణపడి ఉంటాం సార్ 3 లక్షల మందికి మీరు మేల్కొల్పాలని నేను ఆశిస్తున్నా సార్ ఇప్పుడు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ పాఠశాలల్లో గాని కళాశాలల్లో గాని రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలల్లో పిల్లలకు బట్టలు కొట్టే ఇంతకుముందు ప్రైవేట్ పెద్ద పెద్ద సంస్థలకు ఇచ్చేది నేను మొన్న పోయినసారి ఆదిలాబాద్లోనే స్పష్టంగా చెప్పినా పిల్లలందరూ బట్టలు కొట్టే వ్యాపారం మొత్తం మీకే అప్పజెప్పాలి వ్యవస్థలకు ఇయ్యడం ద్వారా ఎందుకంటే చేతి నిండా మీకు పని కల్పించాలన్నదే మా ఉద్దేశం మీకు మంచి లేటెస్ట్ మెషిన్లు ఇంకేం కావాలన్నా కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఉంటుంది ఎవరెవరో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల కాదు గ్రామాలల్లో ఉండే ఆడబిడ్డలకు చేతి నిండా పని కల్పించాలా వాళ్ళ పిల్ల చదువుల కోసం వాళ్ళ కుటుంబ గౌరవంగా బతకేదాని కోసం ఆర్థికంగా మీరు బలపడాలనేదే మా ఉద్దేశం ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ మహిళా సమాఖ్యలకు వీటి అన్నిటికీ కూడా పావలా వడ్డీ కానీ ఆ తర్వాత సున్నా వడ్డీ కానీ మీకు ఇచ్చింది ఈ పదేళ్లలో మీకు ఎప్పుడు వడ్డిచ్చింది లేదు వడ్డించింది లేదు వడ్డిచ్చింది లేదు అందుకే ఇప్పుడు మళ్ళీ మార్పు తీసుకొచ్చి ఎక్కడ పోయినా నేను మన ఆదిలాబాద్లో పోయినా మొదట సంఘాలతోనే కూర్చొని మాట్లాడినా ఇవాళ కొడంగల్కి వచ్చినా ఇన్ని వేల మంది వచ్చినా మీతోనే కూర్చొని మాట్లాడుతున్నా అంటే కుటుంబం బాగుపడాలి కుటుంబం ఆర్థికంగా నిలబడాలంటే నగదు ఆడబిడ్డ చేతుల్నే ఉండాలి ఇంటైన చేతులుంటే సాయంత్రం పోయి బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు అవునా ఆ వ్యవస్థ పరిస్థితి మారాలనే మీకు మీ చేతిలో పెత్తనం ఉండాలి మీ చేతిలో నగదు ఉండాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు తీసుకొని మీ సున్నా వడ్డీ విధానాన్ని పెద్ద ఎత్తున అమలు చేసి ఆడబిడ్డలను ఆదుకుంటాం సంఘాలను అన్నిటినీ మళ్ళా బలోపేతం చేస్తాం మీరు ఆశీర్వదించి మీరు అండగా ఉంటే ఈ ప్రభుత్వం మీ జీవితాలలో వెలుగు తీసుకొస్తుంది మిమ్మల్ని లక్షాధికారులను గతంలో అన్నారు ఇవాళ ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం లక్షకి ఇవాళ విలువ లేకుండా పోయింది అవునా లక్షాధికారి అంతకుముందు ఎవరో ఊరికి ఒక నలుగురు ఐదుగురు ఉండేది ఆయన లక్షాధికారే అనేటోళ్ళు ఇవాళ లక్షలకు పెద్ద లెక్క లేకుండా పోయింది కాబట్టి అందుకే ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలంటే మీ సంఘాలను బలోపేతం చేయాలి మీ సంఘాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి ఈ ప్రాంతంలో చాలామంది మహిళా సంఘాలు కందులు కొంటారు ఆ మధ్యలో ఒకసారి మీకు నష్టం వచ్చింది కందులు కొని కూడా అవునా మళ్ళా తీర్చుకోవడానికి మీకు చాలా సమయం పట్టింది అందుకే ఐకేపీ ద్వారా మీరు కొనుగోలు కేంద్రాలు కానీ మీకు నగదు ఇవ్వాలని మీకు బ్యాంకులో కూడా వడ్డీ వసతి అన్ని రకాలుగా మీకు లోన్ ఇచ్చే విధానాన్ని వడ్డీ లేకుండా మీకు ఇచ్చి మంచిగా మిమ్మల్ని నిలబెట్టాలనేది ఐకేపీ సెంటర్లు ఇంకా బలోపేతం చేస్తాం రాష్ట్రం నలుమూలల ఏ పంటలు వండినా మీ ద్వారానే కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటాము అదేవిధంగా బట్టలు కానీ స్థానికంగా కుటీర పరిశ్రమలు లాంటివి ఏమేమి మీకు చేయగలమో మీరు ఆలోచన చేసి చెప్పండి అధికారులు అందరు ఇక్కడ ఉన్నారు చీఫ్ సెక్రటరీ గారు మొత్తం రాష్ట్ర పరిపాలన యంత్రాంగం అంతా ఇక్కడనే ఉన్నది మీరు ఏమి అడిగినా చేయగలిగింది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది చేస్తుంది మీ సారే ఇయాల పెద్ద కుర్చీలు ఉన్నాడు ఏం కావాలన్నా అందరు పిలిచి నేను పెద్ద కుర్చీలు ఉన్నా సార్వలందరూ మన కొడంగల్ మీద దయ తలిస్తేనే ఇవాళ 5000 కోట్ల రూపాయలు అక్కడ వరుసగా మనం అభివృద్ధి శిలాపలకాలు వేసుకున్నాం ఇవాళ 3000 జీవో ఇచ్చింది ఇంకా మనం నీళ్లు పెరిగి ఇదవుతుంది దాదాపుగా 4000 కోట్ల రూపాయలతో కృష్ణా జలాలు మనం తెచ్చుకోనికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మనకు సంపూర్ణంగా సహకరించారు దాదాపు 500 కోట్ల రూపాయలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మనకు అన్ని రోడ్లు ఇచ్చిండ్రు సారు దామోదర్ సారు మనకు మెడికల్ కాలేజు వెటర్నరీ కాలేజు నర్సింగ్ కాలేజ్ అన్ని కాలేజీలను ఇవాళ మనకి ఇచ్చారు ఇంజనీరింగ్ కాలేజ్ మనకు బడే సక్కగా లేకుండే మన ప్రాంతంలో పిల్లలు చదువుకోవాలంటే ఏడికేడుకో పోయే పని ఉండే తాండూరు పోవాలి మహబూబ్నగర్ పోవాలి నారాయణపేట పోవాలి పట్నం పోవాలి ఇట్లుండే ఇవాళ అన్నీ కలిసి ఇంజనీరింగ్ కాలేజు మెడికల్ కాలేజు మహిళా డిగ్రీ కాలేజు అన్ని కాలేజ్ జూనియర్ కాలేజీలు అన్ని ఎన్ని కావాలనో అన్ని వెటర్నరీ కాలేజ్ అన్ని కాలేజీలు ఇవాళ చదువుకోనికే రాష్ట్రం నుంచి నలుమూలల
మనం గతంలో చదువుకోవాలంటే రాష్ట్రం అంతా తిరగాల్సి వచ్చేది. ఇలా రాష్ట్రంలో ఎక్కడున్న పిల్లలు కూడా ఇలా కొడంగల్కి వచ్చి చదువుకునేటట్టు ఇలా ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చేది. పెద్దలందరూ మన సంతోషంలో భాగస్వాములు కావాలని వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా గట్టిగా సపోర్ట్లతో మీరు స్వాగతం పలుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మళ్ళీ హాజమ్మ గారికి గట్టి చప్పట్లతోటి మనం హృదయం దిద్దాం. ఒక జీవోకి కారణమైంది, స్ఫూర్తి అయిండు. వారి యొక్క మాటలకే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ జీవోకి కారణభూతమైన గట్టి చప్పట్లతోటి ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేద్దాం. అదేవిధంగా ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అనే సామెత ఉంది, ఉందా లేదా? అట్లనే తెలంగాణకి ముఖ్యమంత్రి అయినా కొడంగల్కి మాత్రం బిడ్డనే, మీ కొడుకునే అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు అన్నారు. గట్టి చప్పట్లతోటి చేయాలి. అందుకే ఈరోజు 4,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఒకే రోజు శిలాఫలకాలేసి ఫౌండేషన్ చేసినటువంటి పరిస్థితి, కొడంగల్ ఏ బాటలో వెళ్ళబోతుందనేది ఈరోజు నాంది ప్రస్తావన జరిగింది. ఇప్పుడు ఆమె ఆత్మవిశ్వాసానికి ప్రతీక కడు పేదరికం. అసలు ఒక పూట తింటే ఒక పూట తినలేని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి 10 పాడిగేదెలు సమకూర్చుకొని నెలకి 30,000 నుంచి 40,000 ఆదాయం చేయటమే కాకుండా సమకూర్చుకోవడమే కాకుండా 2 ఎకరాల భూమిని కొన్నటువంటి పరిస్థితి వారిది. ట్రాక్టర్ కొనుగోలు చేసింది, 2 ఎకరాలు కొనుగోలు చేసింది. ఆమె మన పద్మమ్మ గారు, పోలేపల్లి గ్రామం, వారిని మాట్లాడవలసిగా కోరుచున్నాము. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి, మన మహిళా సంఘాలకు, మన పోలీసులకు, అందరికీ మన యొక్క నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలుగా చెప్తున్నాను. మేము సంఘంలో లేనప్పుడు ఒకలాగా ఉన్నాము, సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాము. మాకు మాకేముందంటే మా 60-70 సంఘాలు ఉండే సార్ మా ఊళ్ళో. 70 సంఘాలకు గ్రామ సంఘం బిల్డింగ్. నీ పేరేమో అన్నావు మళ్ళీ చెప్తాలి? పద్మమ్మ సార్. పద్మమ్మ ఏ ఊరు? పోలేపల్లి సార్. పోలేపల్లి ఏది మన గుడి? అవును సార్. అవునా? సరే సార్. నరసింహ ఉన్నాడా మీ ఊర్లో? ఉన్నాడు సార్. ఉన్నాడా? ఉన్నాడు. మన ముఖ్య